కావలి పట్టణంలో సాయంత్రం 4 గంటల సమయంలో అకాల గాలివాన విరుచుకుపడింది. ఉన్నపలంగా కారుమబ్బులతో మెరుపులు ఉరుములు పట్టణవాసులను బెంబెలెత్తించాయి. గాలులకు చెట్లు ఊగుతూ ఎక్కడ మీద పడతాయోనన్న భయాందోళన నెలకొంది. అప్పటికే పెద్దపావని బస్టాండ్ వద్ద మున్సిపల్ పాఠశాల ఎదురుగా ఉన్న ద్విచక్ర వాహనాలపై చెట్టు కూలిపడింది. జనతాపేట వద్ద ఓవర్ బ్రిడ్జ్ అండర్ పాస్ కింద నీరు చేరుకుంది. వర్షం దాటికి అక్కడ తలదాచుకున్న వారంతా అలాగే నీళ్లలో ఉండిపోయారు. ట్రంక్ రోడ్డులో చేపల మార్కెట్ వద్ద ఆర్ఎంబి అతిథి గృహం ఎదురుగా కోర్టు వీధి పూర్తిగా జలమయమయ్యాయి. కావలి మండలంలో కోతకు వచ్చిన వరి పంట, కోతలు కోసి ఆరబెట్టుకున్న ధాన్యం పరిస్థితి ఏమిటన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కావలి కందుకూరు మార్గంలో మాచవరం వద్ద తాటి చెట్టు కూలి రోడ్డుకు అడ్డంగా పడడంతో రాకపోకలకు ఇబ్బంది నెలకొంది. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్.